ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహువే కేతు వినమ. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ హరిహర హరిణ్య గర్భ త్రిమూర్తి ఆత్మవీర వెంకట సత్యనారాయణ స్వామి ఏ నమ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా మహా అద్భుతం అని చెప్పాలి. నేటి రాత్రి 12 గంటల తర్వాత నుండి 12:30 తర్వాత నుండి 5 రాశుల వాళ్ళు మహర్జాతకులుగా మారబోతున్నారు. వాస్తవం మీ జీవితం మారబోతుంది 5 రాశులకి. ఎందుకంటే నేడు నైట్ 12:20 తర్వాత నుండి మీ రాత మారుతుంది, స్టార్ట్ అవ్వబోతుంది. మీరు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో, భార్యాభర్తలపై సమస్యల్లో ఉంటారో, గొడవల్లో ఉంటారో, డబ్బులు చిత్రికి రాకుండా బాధపడుతూ ఉంటారో, వ్యాపారం నష్టపోతుందనే భయాందోళనలో ఉంటారో, లేదా మనం ఎలా బతుకుతాం, మనం ఎలా ఈ అప్పు తీరుస్తాం, అసలు మన జీవితం మారుతుందా, మనకంటూ గుర్తింపు ఉంటుందా, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉంటే యోగం ఉంటుంది, అసలు మనకంటూ ఇంక ఫ్యూచర్ ఉందా లేదా, మన తలరాత మారదు, మనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మార్గం, దశ, దిశ, నిర్దేశం అనేది ఖచ్చితంగా కలగబోతుంది. గ్రహగోచారం ఇలా తెలియజేస్తుంది. ముఖ్యంగా 5 రాశుల వాళ్ళ తలరాత మారి మహర్జాతకులుగా నిలబడబోతున్నారని తెలియజేస్తున్నా. ఇది వాస్తవం, ఇది గోచారంలో ఉన్నటువంటి వాస్తవం. ఇన్ కేస్ మీ గ్రహచారంలో ఏదైనా సమస్యలు ఉంటే నేను చెప్పేది జరగకపోవచ్చు, నేను చెప్పింది చాలా వ్యత్యాసంగా మీకు అనిపించవచ్చు, అది తప్పులేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి ఉదాహరణ చెప్తున్నా. నా దగ్గరికి ఆయన పేరు వచ్చి వెంకటగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి రాములు అనే వ్యక్తి నన్ను వచ్చి కలిశాడు. తులారాశిలో పుట్టాడు. సార్, తులారాశికి సూపర్ కోట్లు సంపాదిస్తారని చెప్తారు, నేనేమో అప్పుల్లో ఉన్నానండి, మొత్తం పోయింది నాకు, మొత్తం నేను సంపాదించింది పోయింది, మా తాతల ఆస్తి పోయింది, మా తండ్రి చింది పోయింది, ఈరోజు రోడ్డు మీద ఉన్నాను. ఎందుకున్నాను, ఎందుకున్నామంటే నీ జాతకంలో ఉన్న సమస్య అయ్యా అని చెప్పాను. మరి తులారాశి బాగుందన్నారు సార్ మీరు అంటాడు. తులారాశి బాగుందంటే ఎలా బాగుంది? గోచార ప్రకారం బాగుంది. మరి గ్రహచారం ఎవరు చూస్తారు? గోచారం అంటే ఏంటి? ప్రజెంట్ నడుస్తున్న గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ భావంలో ఉన్నాయి, ఎలాంటి యోగాన్ని ఇవ్వబోతున్నాయని తెలియజేస్తాను. అలాంటి వాడు ఎవరైనా సరే అదే చేస్తాడు. కానీ ఇందులో మీ గ్రహచారం కూడా ఉంటుంది. మీరు పుట్టినప్పుడు టైం ఉంటుంది, ఆ టైంను బట్టి లగ్నం, నక్షత్రం, దశ, దశాబలం, వింశోత్తరీ దశాబలం ఇవి ఉంటుంది. దాన్ని ముఖ్యంగా ఆ బలమే 67% అనుభవిస్తాడు మనిషి. ప్రజెంట్ ఉన్న గోచార బలాన్ని 33% అనుభవిస్తాడు. అంటే మొత్తం 100% ఫలితాలు పొందారంటే ఇలా డీవియేట్ అవుతుంది అన్నమాట వ్యక్తి జీవితం. సో అందులో భాగంగానే తెలియజేస్తున్న, నేటి అర్ధరాత్రి నుండి కూడా మహర్జాతకులుగా మారే అవకాశం ముఖ్యంగా 5 రాశుల వరకు ఉండబోతుంది. తద్వారా ధనాదాయం పెరగబోతుంది, వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, అదేవిధంగా నూతన కార్యక్రమాలు చేపడతారు, ఉద్యోగాలు వస్తాయి, మీరు ఎవరికైనా ఇవ్వాల్సింటి ఇస్తారు, రావాల్సింటి కూడా వచ్చి తీరుతుంది. అడిగే బాధ్యత మీది, దానికోసం ప్రయత్నం చేయగలిగితే చాలు. ముఖ్యంగా మిథున రాశి, అదేవిధంగా కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర కుంభరాశులు, ఈ 5 రాశులు మహర్జాతకులుగా మారబోతున్నారు. కోట్లు సంపాదించిన ఆశ్చర్యం లేదు. ఆ స్థాయి, ఆ యొక్క రూట్ మీకు కనిపిస్తుందండి గోచారంలో, కానీ మీ గ్రహచారం కూడా ఒకసారి తెలుసుకోండి. అంతేకాదు, కొంతమందికి ఇదే రాశిలో పుట్టిన వాళ్ళలో పేరులో సంఖ్యాదోషం. ఆయన పేరు చూడండి, రాములు. రాములు అంటే లు అంటే లో ప్రొఫైల్ లైఫ్. ఆయన జాతకంలో కూడా తృతీయ స్థానం దశ జరుగుతుంది. తృతీయ స్థానం జరిగితే అది అన్నదమ్ముల స్థానం అంటారు, కాదండి, నష్టస్థానం అది. అదేవిధంగా పేరులో లు అంటే డౌన్ఫాల్. మగవాళ్ళ పేరులో 3 అక్షరాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. రాములు, మురళి, మదన్, రోషన్, లేకపోతే రూపేష్, సురేష్, నరేష్, రాజేష్, ఇవన్నీ 3 అక్షరాలు కదా, వీళ్ళు ఎప్పుడు స్థిరంగా లైఫ్ లీడ్ చేయలేరు, అది సంఖ్యాశాస్త్రం చెప్తుంది. అలా ఆయన పేరు సరిచేసిచ్చి ఆయన కొన్ని పూజా కార్యక్రమాలు చెప్పి ఒక 2 రత్నాలు మెళ్ళో ధారణ చేయండి అని చెప్పి ఒక రుద్రాక్ష ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక మంచి భవిష్యత్తును చూస్తున్నాడు అతను. ఎందుకు చెప్తున్నానంటే గ్రహ గోచారం తెలుసుకొని మీకున్న జన్మ జాతకాన్ని కనుక పరిహార మార్గాలు ఎంచుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని చూస్తారు. అలాంటి రోజే నేటి అర్ధరాత్రి నుండి రాబోతుంది. ఇదే మహా అద్భుతం అని చెప్తున్నా, ముందుగానే మీకు తెలియజేస్తున్నా. మీ లైఫ్ మారబోతుంది, మహర్జాతకులుగా మీరు నిలబడబోతున్నారు ఈ యొక్క 5 రాశులు. కానీ ప్రికాషన్స్ తెలుసుకుని ముందుకు వెళ్ళండి, పరిహార మార్గాలు మీరు పాటించాలి. నేను తులారాశిలో పుట్టేశాను, లేకపోతే నేను కుంభరాశిలో పుట్టేశాను అని ఇంట్లో కూర్చుంటే కుదరదు. మీ జాతకాన్ని తెలుసుకుని, మీ పేరు సరిచేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రేపు అంటే 10వ తారీఖు కూడా
లక్ష్మీ కుబేర హోమాన్ని కూడా జరిపిస్తానండి నేను. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కూడా మీరు పాల్గొనండి, లేదా కాల్ చేస్తే మా వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా చేయాలనేది. అందులో మీరు పాల్గొన్నా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలుగా మీరు నిలబడొచ్చు అని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉంటే కూడా స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.